తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి, నేతల మధ్య సమన్వయంపై చర్చించారు. అంతా కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు ఉధృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడాలని సూచనలు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తో బిఎల్ సంతోష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలు అమలవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు బీజేపీలో? రచల్, బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ రాష్ట్రంలో ఆకస్మికంగా పర్యటించారు. నిన్న ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు పార్టీ కార్యాలయం చేరుకున్న ఆయన ఉదయమే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న కార్యక్రమాలపైన ఆయన ప్రధానంగా చర్చించినట్టుగా తెలిసింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలు కానీ, లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో సగం ఎంపీ సీట్లు బీజేపీ సాధించిన విషయాలను కూడా అడిగి తెలుసుకున్న ఆయన, పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తుంది అన్న దానిపైన పూర్తి వివరాలు సేకరించారు. ఎందుకంటే ప్రధాన కార్యదర్శులే రాష్ట్రంలో కార్యక్రమాలు ఏం చేపట్టాలన్న దానిపైన పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళనే వివరాలు తెలుసుకున్న బిఎల్ సంతోష్ రాబోయే రోజుల్లో మరింత కష్టపడాలని, పార్టీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉందంటూ ఆయన తెలిపారు. ఎందుకంటే కేవలం 8 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న పార్టీ ఆ తర్వాత ఓటు శాతాన్ని 30% పెంచుకుంది. తర్వాత 8 ఎంపీ సీట్లను గతంలో ఎన్నడూ లేని విధంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది కాబట్టి అటు సీట్లు కానీ ఇటు ఓట్లు కానీ గణనీయంగా బీజేపీ రాష్ట్రంలో గెలుచుకుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకు అనుగుణంగానే సంస్థాగతంగా కూడా పార్టీని బలోపేతం చేసుకోవడం, నేతల మధ్య ఎలాంటి ప్రపంచాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటేనే పార్టీ విజయాలు సాధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలను కానీ సూచనలు కానీ తూచా తప్పకుండా పాటించడంతో పాటు సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకొని పనిచేయాలంటూ బిఎల్ సంతోష్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టింది, వాటి వివరాలు కూడా అడిగి తెలుసుకున్న బిఎల్ సంతోష్ మరింత పోరాటాలను ఉధృతం చేయడంతో పాటు సంస్థాగతంగా పార్టీలో జరుగుతున్న మార్పుల చేర్పులపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. జిల్లా నుంచి మండల స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన తీరుపైన ప్రధాన కార్యదర్శులకైనా దిశానిర్దేశం చేసి వెళ్లారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయి వరకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఇప్పుడు వచ్చిన 30% ఓట్లను ఏ విధంగా నిలబెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ సీట్లు ఓటు శాతం పెంచుకునేందుకు స్థానిక సంస్థలు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపైన కూడా బిఎల్ సంతోష్ ప్రత్యేకంగా ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకులు సైతం స్థానిక సంస్థలు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, స్థానిక సంస్థలు సర్పంచులకు ఎంపీటీసీలకు ఎక్కువ సీట్లు గెలుచుకునే విధంగా ఆయా గ్రామీణ స్థాయి నేతలకు తాము తోడ్పాటును అందిస్తామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఒక భరోసా ఇచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్లాలంటూ కూడా బిఎల్ సంతోష్ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఘోషమహల్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత ఘోషమహల్ ఎమ్మెల్యేను ప్రత్యేకంగా బిఎల్ సంతోష్ పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని ఆయనతో మాట్లాడారు. ఎందుకంటే ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా రోజుల పాటు పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నారు, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు, పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలోనే రిపోర్టు జాతీయ నాయకత్వం కలిగిన నేపథ్యంలోనే బిఎల్ సంతోష్ ఆయన ప్రత్యేకంగా పిలుచుకొని మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆయనకున్న ఇబ్బందులు ఏంటి, ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు, సభలు సమావేశాల్లో కూడా ఎందుకు రావడం లేదు అన్న వివరాలను రాజాసింగ్ అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే తనకు ఎలాంటి ఇబ్బందులు లేవు, వస్తున్నాన్న తన బిజీ షెడ్యూల్ వల్లనే కార్యాలయానికి రాలేకపోతున్నా అంటూ వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి బిఎల్ సంతోష్ ఒక దిశానిర్దేశం చేసి వెళ్లేందుకే అకస్మాత్తుగా రాష్ట్రంలో పర్యటించినట్టుగా తెలుస్తుంది. అయితే కర్ణాటక సంబంధించిన కొంతమంది నేతలు ఇక్కడికి వచ్చి ఆయన కలిసినట్టుగా పార్టీ కార్యాలయం చెప్పినప్పటికీ ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైనే ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. రేచల్, రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.